లేదు. గతంలో స్థూలకాయలు కాస్త వయసు పైబడిన వారు గుండెపోటుతో చనిపోతుండేవారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. సన్నగా ఉన్న నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు చాలా మంది గుండెపోటుతో మృతి చెందారు. గడిచిన 18 నెలల కాలంలోనే 7 సెలబ్రిటీలు తుదిశ్వాస విడిచారు. అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపి వెళ్లిపోయారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి తుదిశ్వాస వదిలిన నందమూరి తారక రత్న దాకా ఇలా గుండెపోటుతోనే చనిపోయారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న మృతి చెందారు. జిమ్ లో కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ అటాక్ తో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. 46 ఏళ్ల వయసులోనే కన్నమూశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 21న హఠాన్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే చనిపోయారు. నిత్యం జిమ్లో వర్కౌట్స్ చేసే గౌతమ్ రెడ్డి కూడా గుండెపోటుతో మరణించారు. ప్రముఖ గాయకుడు కేకే 53 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ తో చనిపోయారు. కోల్కతాలోని ఓ కాలేజీ ఫెస్ట్ లో ప్రదర్శనిస్తుండగా ఉన్నట్టుండి కేకే కుప్పకూలారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. బాలికా వధు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు చూరగొన్న నటుడు సిద్ధార్థ శుక్లా 40 ఏళ్లకే హార్ట్ అటాక్ తో తుదిశ్వాస వదిలారు. రాత్రి 11:10 గంటల వరకు దాదాపు 3 గంటలు జిమ్ చేసి డిన్నర్ చేసి పడుకున్న శుక్లా నిద్రలోనే చనిపోయారు. ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో కన్నమూశారు. ఈయన కూడా జిమ్లో వ్యాయామం చేస్తూనే కుప్పకూలారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా గుర్తింపు పొందిన స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ కూడా చిన్న వయసులోనే మరణించారు.